హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి స్వేచ్ఛ క్రియేటివిటీ. మన కిచెన్లో ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ రైస్. చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఈ రైస్ని తయారు చేసుకోవచ్చు. అన్నం మిగిలినప్పుడు, అలాగే కూరగాయలు ఏమీ లేనప్పుడు క్యాప్సికమ్ ఒకటి ఉంటే ఇలా రైస్ని తయారు చేసుకోవచ్చు. ఈ క్యాప్సికమ్ రైస్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, శనగపప్పు వేసుకోవాలి. తర్వాత 1 సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత పచ్చివాసన పోయేంత వరకు అంత బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 3 పచ్చిమిర్చిని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు. తర్వాత అంత బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోవాలి. తర్వాత అంత బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 టమాటా తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత టమాటా ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు అంత బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటా ముక్కలు ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 2 క్యాప్సికమ్ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత అంత బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టి 5 లేదా 6 నిమిషాలు అంత బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా. తర్వాత అంత బాగా ఫ్రై చేసుకోవాలి. క్యాప్సికమ్ ముక్కలు ఇలా సాఫ్ట్గా ఎంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 కప్పుల ఉడికించిన రైస్ వేసుకోవాలి. తర్వాత అంత బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత 1/2 చెక్క నిమ్మరసం వేసుకోవాలి. ఇలా పెద్ద సైజు నిమ్మకాయ అయితే 1/2 చెక్క నిమ్మరసం వేసుకుంటే సరిపోతుంది. చిన్న నిమ్మకాయ అయితే నిమ్మకాయ మొత్తం వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న 2 టేబుల్ స్పూన్ కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత అంతా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత 1 ప్లేట్లోకి తీసుకోవాలి. అంతేండి, ఎంత టేస్టీగా ఉండే క్యాప్సికమ్ రైస్ రెడీ. లంచ్ బాక్స్ లేకైనా, లేదంటే అన్నం మిగిలినప్పుడు చాలా టేస్టీగా అండ్ ఈజీగా చేసుకోవచ్చు. అంతేండి, వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.